ఇప్పుడు నిన్నటి రోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర భాగంగా ఒంగోలు జిల్లా ఉమ్మడి జిల్లా పర్చూరి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొని అక్కడ ఈశ్వర్ అక్కడ కౌలు రైతుల భరోసాలో ఎవరైతే చనిపోయారో ఆ రైతులకు తనవంతు సహాయంగా ఏదైతే మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు చెప్పున ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇప్పటికి 272 మంది కుటుంబాలకు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి స్వయాజీత సొంత డబ్బులతో ఇచ్చారు ఈ రోజు ఇచ్చేది చేతగాక కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు గానివ్వండి రైతులకు ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్తున్నారు ఆ డబ్బులు ఒక్కేసారు మీ రాష్ట్రంలో మీరు గత 2 ఏళ్లలో 2000 కోట్ల రైతులకు ఇచ్చామన్నారు ఆ డబ్బులు మింగేశారు అసలు రైతులంటే మీ పార్టీ పేరులో మాత్రమే ఉందా మీ నాయకుడు గుండెల్లో కూడా ఉందా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వెళ్తేనే ఒక మాజీ కంత్రి సారీ ఒక మాజీ మంత్రి ఆయన పేరు పేరు నాని సివి దత్తపుత్ర నిలయం మన ముఖ్యమంత్రి గారి నివాసం ముందు ఒక 10 కుక్కలు ఇప్పుడు ఉంటాయి మంత్రి కుక్కలో ఆ మంత్రి కుక్కలో పెద్ద పిచ్చి కుక్క ఇది ఈయన పిచ్చి కుక్క నిజంగా పిచ్చి కుక్క ఈయన మా నాయకుణ్ణి విమర్శిస్తాడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటి అడుగుతున్నాం ఆయన ఈరోజు ఆయన్ని నాని గారు మీకు ఎక్కడ విలువ ఉంది పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మీ విలువ ఏంటి ఇప్పుడు పరిస్థితి మీకు నీ కొంపలో విలువ లేదు నీ పిల్లాం దగ్గర విలువ లేదు నీ కొడుకు దగ్గర విలువ లేదు కనీసం నువ్వు భజన చేస్తున్న నీ పార్టీలో విలువ లేదు నీ సొంత ఊర్లో విలువ లేదు అసలు విలువ లేని మనిషి నువ్వు నీ గురించి మా కర్మ మేము మాట్లాడుతున్నాం మీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు వాడుకొని వదిలేసినారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వాడుకొని వదిలేసిన విధంగా మిమ్మల్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఉసుగొలిపి ఆ కుక్క బిస్కెట్లు వేసి ఆ బిస్కెట్లు తిని గత 2 సంవత్సరాలు మీరు మమ్మల్ని విమర్శించి విమర్శించి విమర్శిస్తే దేవుడు మీకు గుణపాఠం చెప్పి మంత్రి పదవి కూడా రానీకుండా చేశాడు ఇప్పుడు మీరు టికెట్ కోసం రేపు రాబోయే ఎన్నికల్లో మీకు టికెట్ ఎవరు ఇవ్వరు ఆ టికెట్ కోసం మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు పొత్తులు ఎత్తులు అనేది పవన్ కళ్యాణ్ గారు నిన్నటి దినం చెప్పారు ప్రతిసారి మీరు ఈ మాట పవన్ కళ్యాణ్ గారి సింగళ గారండి సింగళ గారండి ఈ డైలాగులు మీకు అవసరం లేదు సింహం సింగళగా వస్తుందంటే ఈరోజు మీ సింహాన్ని ఆడబెట్టాలంటే మేము సింహం ఎక్కడ ఉంటుంది అడవిలో ఉంటుంది లేదా బోన్లో ఉంటుంది ఈ సింహం తెచ్చి రోడ్ల మీద వదిలినాం ఈ సింహం ఏం చేస్తుంది రోడ్లపైన ప్రజల రక్తం తాగి ప్రజల్ని తినేస్తాం కాబట్టి ఈ సింహాన్ని మేము బోన్లో పెడతాం లేదా జైల్లో పెడతాం ఖచ్చితంగా పెడతాం అంతేగాని మీరు 272 మంది కుటుంబాలకి ఏదైతే 3000 మంది కారు రైతు భరోసా యాత్రలో మేము మాట ఇచ్చామో రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ మాట ప్రకారం ఆయన సొంత డబ్బులు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లిక్కర్ ఫ్యాక్టరీలు ల్యాండు శాండు ఒకటి కాదు బ్రోత లాభాలను తప్ప అది కూడా చేశారనుకోండి మీ పార్టీ నాయకులు అన్నీ ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించారో అన్ని రకాలుగా డబ్బు సంపాదించి ఈరోజు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం హాస్యాస్పదం ఒకటే చెప్తున్నాం ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళాలని చెప్పి నిన్న దినం నానిగారు అంటారు మేము ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ మేము తీసుకొస్తే మీరేం చేస్తారు మా ఇంట్లో వచ్చి పాచిపళ్ళు చేస్తారా 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మీరు పాచిపళ్ళు చేయనున్నారు మా ఇంట్లో అడుగుతున్నాం మీకు పదవి ఇచ్చారు కదా మీరేదో పోటుగాలు పొడుస్తారు మీ నాయకుడితో చించేస్తాడు చీర్చేస్తాడని చెప్పి మీకు 151 మంది ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కదా మీరు ప్రత్యేక హోదా మీరు అడగాలి కదా మీ వల్ల కాదు మేము గాజులు వేసుకోనాం సిరిపోయిన చీరలు కట్టుకున్నాము మా వల్ల కాదు మేము తేడాగాలం మాడాగాలం అని చెప్పి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏమైనా చెప్పగలరా చెప్పండి ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడతారు మీకు చేతరాదు చేసేవాన్ని చేయనీయరు అనే సామెత ఉంది అది మిమ్మల్నే
పిచ్చి డాగ్ నాని కమర్దార్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు నీ ఇంట్లో విషయాలు కూడా బయటికి తీసి వస్తుంది తట్టుకోలేవు ఇప్పటికే మీ బాలనటుడు కిట్టుగాడు కిట్టుగాడు అంటే తెలుసు కదా నీ కొడుకు మీ బాలనటుడు అరాచకాలు ఎక్కువైనా ఇప్పటికే అతని మీద చాలా కంప్లైంట్లు అన్ని బయటికి తీసి వస్తుంది అదేదో సామెతనట్టు బాప్ ఏక్ నంబర్ బేటా దస్ నంబర్ అన్నట్టు నీ కొడుకు నీ బుద్ధిలో వచ్చినాయి వాడికి కూడా డకాయిట్ బుద్ధిలో వచ్చినాయి ఇవన్నీ కూడా బయటికి తీసి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఒక చిత్తశుద్ధితో ఒక ప్రణాళికతో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం పోతున్నారు చెప్తున్నాం కదా దసరా తర్వాత వైసీపీ పార్టీ దద్దరిల్లిపోతుంది పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 5 తిరుపతి నుంచి ఏదైతే రథయాత్ర చేయబోతున్నారో ఆ యాత్ర తర్వాత దసరా పార్టీ దసరా తర్వాత మీ పార్టీలో ఎలాంటి పరిస్థితి చూసుకోండి మీరు ఎన్ని మాట్లాడతారో మాట్లాడండి ఏం విమర్శిస్తారు విమర్శించండి తేడాగాలం మాడాగాలతో మేము ఎక్కువ మాట్లాడం చెప్తున్నాం డాగ్ నాని అన్ని కుక్కలు ఈ సంవత్సరం ఇన్ని రోజులు మురిగి 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 కామైపోయింది నువ్వు ఒక్కడే ఇంకా నీకు సమాచార శాఖ మంత్రిలో ఉన్నావు అనుకుంటున్నావు నువ్వు పాపం భ్రమలో ఉన్నాడు అది పీకేశారు ఆ పీకేసినా కూడా సమాచార శాఖ మంత్రిలో ఉన్నట్టు నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు చెప్తున్నాం ఈ పోస్టరు నీ ఇంటికి కొరియర్లో పంపిస్తున్నా ఈ పోస్టర్ ఇంటికి కొరియర్లో పంపిస్తున్నా నీ నీ ఒక ట్విట్టర్ ఐడికి మీ ముఖ్యమంత్రి ట్విట్టర్ ఐడికి కూడా ట్యాగ్ చేయబోతున్నాం అందరం జనసైనికులు మీ ఇంటికి పంపిస్తా రోజు దీన్ని చూసుకో బతికే జిల్లా అధ్యక్షులు మాట్లాడతారు